हाय फ्रेंड्स, वेलकम टू जीएसके थिंक स्मार्ट सॉल्यूशंस। सुनील कुमार मनम ईरोज तेलुसुकोबोतुन्नाम ओक कोत्त वेबसाइट गुरिंची। आ कोत्त वेबसाइट मनकि एम इन्फर्मेशन इस्तुंदो मीरु इप्पुडु तेलुसुकोबोतुन्नाम। ई वेबसाइट पेरु वच्चेसि ट्रेंड, इक्कड चूडंडि trendline.com। ई वेबसाइट लो मनम एमेम इन्फर्मेशन तेलुसुकोवच्चु अंटे प्रति कंपनी म्यूचुअल फंड्स రిపోర్ట్స్, ఎఫ్ అండ్ ఓ రిపోర్ట్స్ అన్నీ తెలుసుకోవచ్చు. దాంతోపాటుగా పోర్ట్ఫోలియోస్ తెలుసుకోవచ్చు అనమాట. పోర్ట్ఫోలియో అంటే గ్రూప్ ఆఫ్ స్టాక్స్ అని. ఇక్కడ ఇక్కడ పైన స్క్రీన్స్ తర్వాత సూపర్ స్టార్ ఉంది. సూపర్ స్టార్ అంటే స్టాక్ మార్కెట్లో ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉంటారో, ఇన్వెస్టర్స్, రాకేష్ దమానీ కానీ, రాకేష్ సుంజున్ వాళ్ళ, రాధాకృష్ణ దమానీ, ఇట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ మనం చూడొచ్చు అనమాట. వాళ్ళు ఏ కంపెనీస్ హోల్డ్ చేస్తున్నారు, ఎంత పర్సంటేజ్ హోల్డ్ చేస్తున్నారు, ఎన్ని షేర్స్ హోల్డ్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి హోల్డ్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు తెలుస్తుంది అనమాట. వాళ్ళ పోర్ట్ఫోలియోని చూసి మనం కూడా మన పోర్ట్ఫోలియో కావాలంటే మార్చుకోవచ్చు అనమాట. వాళ్ళు ఏ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంది అనేది మనం అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళ పోర్ట్ఫోలియోని మిమ్మల్ని గుడ్డిగా ఫాలో అవ్వమని చెప్పటం లేదు, అయినా మనం తెలుసుకోవడానికి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ రాధాకృష్ణ దమానీ పోర్ట్ఫోలియో వాల్యూ చూడండి, 135,275 crores ఉంది. నెంబర్ ఆఫ్ స్టాక్స్లో అంత పెద్ద డబ్బులు, అంత పెద్ద ఇన్వెస్టర్ కూడా ఎన్ని కంపెనీలు ఇన్వెస్ట్ చేశారు, ఓన్లీ 16 stocks. దాని తర్వాత రాకేష్ జుంజునాలా 18,133 crores, 37 stocks. తర్వాత రాకేష్ తర్వాత వాళ్ళ వైఫ్ రేఖా జుంజునాలా 4,000 crores. ఆశీష్ ధావన్ 2,143 crores. సో ఇప్పుడు నేను అందరికీ ఎప్పుడు ఫేమస్ అయ్యే రాకేష్ జుంజునాలా కదా, ఆయన ఒకసారి క్లిక్ చేస్తున్నా. ఆయన ఏ పోర్ట్ఫోలియో ఏ స్టాక్స్ ఉన్నాయో ఇప్పుడు చెక్ చేద్దాం. రాకేష్ జున్జున్వాలాస్ పోర్ట్ఫోలియోస్ అండ్ హోల్డింగ్స్ ఇక్కడ చూసారా, May 2021 వరకు డేటా మనకు వచ్చిందనమాట. ఇక్కడ చూడండి ఆయన ఏ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారని. ఇక్కడ టైటాన్ కంపెనీ హోల్డింగ్ వాల్యూ 7,000 crores, టాటా మోటార్స్లో ఉంది, జూబ్లెంట్ ఫార్మో లిమిటెడ్ ఉంది, లూపిన్, క్రిసిల్ హెల్త్ కేర్, ఎస్కోర్ట్స్, రైల్స్ ఇండియా, నజారా టెక్నాలజీస్ 570 crores. కొత్తగా అది ఎక్వైర్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు గమనిస్తూ రావాలి. March 2021కి పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ దేంట్లో పెంచారు, దేంట్లో తగ్గించారని మీరు ఇక్కడ గమనించవచ్చు. తర్వాత ఎస్కార్ట్స్ ఇవన్నీ చూసాం కదా, ఫెడరల్ బ్యాంక్, ఎంసీఎక్స్, డెల్టా కాప్, ఇండియన్ హోటల్స్, టాటా కమ్యూనికేషన్స్, కరూరు వైశ్య బ్యాంక్, ఏపీ టెక్ లిమిటెడ్, అగ్రోటెక్, TV18, వుడ్ హ్యాట్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్, విఐపి ఇండస్ట్రీస్, డిష్మ్యాన్, ఎన్ని చెప్పాను, 37 stocks కదా. సో ఇవన్నమాట, స్పైస్ జెట్, జిఎంఆర్ ఇన్ఫ్రా, ఇట్లా ఆయన కంపెనీ ఏ హోల్డ్ చేస్తున్నారో మొత్తం మీకు చూసారు కదా. ఇప్పుడు ఇంకొక రీసెర్చ్ చేద్దాం. రాధాకృష్ణ దమానీ, రాధా ఇక్కడ ఉంది కదా, బ్యాక్ వెళ్ళి ఇప్పుడు రాధాకృష్ణ దమానీ గారి యొక్క నెట్వర్త్ 135 crores కదా. ఆయన కంపెనీ 16 అన్నాం కదా, 16లో చెక్ చేద్దాం. ఆ 16లో అవన్నీ సూపర్ మార్ట్స్ యొక్క మార్కెట్ వాల్యూ హోల్డింగ్ వాల్యూని 1,29,856 crores అన్నమాట. ఇంకా కేవలం ఒక 15 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారు ఆయన. విఎస్టీ ఇండస్ట్రీస్,
ఇండియా సిమెంట్స్, సుందరం ఫైనాన్స్, ట్రెండ్ లిమిటెడ్, 3M ఇండియా, యునైటెడ్ బ్రేవరీస్, బ్లూ డాట్ ఎక్స్ప్రెస్, మెట్రోపోలిస్, సుందరం ఫైనాన్స్, మంగళం ఆర్గానిక్స్, ఫుడ్ ఆంధ్ర పేపర్, TV18, ప్రాపర్టీస్ లిమిటెడ్, అద్వానీ హోటల్స్ రిసార్ట్స్, జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్, డెల్టా క్రాప్, సింప్లెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కియా లిమిటెడ్, స్పెన్సర్ రీటైల్. చూసారా? ఆయన యొక్క పోర్ట్ఫోలియో వాల్యూ 2015లో ఎంత ఉండింది? 1300 కోట్లు, 2400. అట్లా డీమార్ట్ యొక్క వాల్యూ పెరిగే కొద్దీ ఆయన సంపద నెట్వర్క్ అనేది పెరుగుతూ. ఇక్కడ చూడండి, మార్చ్ 2019 103,560 కోట్లు ఉండింది. జూన్కి వచ్చేసరికి అది 49,000 కోట్లు పడింది. సగానికి సగం పడిపోయింది, -52% లాస్. ఇక్కడ నుంచి ఎంత పెరిగిందో చూడండి. హోల్డింగ్స్ యొక్క బెనిఫిట్ అనేది ఇదే, లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే వచ్చే బెనిఫిట్ ఇదే. ఇంకా మీరు ఎవరైనా సూపర్ స్టార్స్ ఉంటారు కదా, వాళ్ళ నేమ్స్ ఉంటే ఇక్కడ సెర్చ్ చేయండి, వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోస్ అన్నీ మీరు ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చి trendline.com. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.